సింగనమల మండలం సింగనమల మండలం నేను సింగ నా పేరు పెద్దమట్లకు ఉంది గ్రామంలో ఈరోజు లోకేష్ అన్న వస్తున్నాడు పాదయాత్ర వస్తున్నాడు అదే రైతులు రైతులు స్టూడెంట్స్ మొత్తం ప్రజలంతా ఇక్కడ ఉన్నారు ఎట్లా అంటే రైతులు మన మన వడగండ్ల వాన గాలి ప్రభావం మొత్తం అంతా రైతులు నష్టపోయినారు అది కాక ఇప్పుడు జనల్గడ్డ పద్మావతి గారు అసలుకు వాళ్ళని ఆదుకునే పరిస్థితుల్లో లేనే లేరు వాళ్ళు వచ్చి వాళ్ళని మాట్లాడించే పరిస్థితి అసలు లేనే లేదు చాలా రైతులు అనేవాళ్ళు అంత అద్దుమాన పరిస్థితిలో ఉన్నారు అదే సింగనమల నియోజకవర్గానికి ఒక కంపెనీ కానీ నిరుద్యోగులకి ఉద్యోగాలు కానీ ఎలాంటి ఉద్యోగాలు లేవు సౌకర్యాలు లేవు నా పేరు సురేంద్ర యాదవ్ సింగనమల మండలం ముఖ్యంగా జనాభా ప్రకారము అసెంబ్లీ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ మొత్తం రాష్ట్ర వైడు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వాల్సిందకు కోరుతున్నాము అంతేకాకుండా నామినేటెడ్ పోస్టులు కానీ కాంట్రాక్టు పోస్టులు కానీ 50% రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలు యాదవులకు ఇవ్వాల్సిందే కోరుతున్నాము అంతేకాకుండా గొర్రెల కాపురులకు చందన బీమా ద్వారా ఆదుకోవాలని కోరుకుంటున్నాము అదే కాకుండా గొర్రె పిల్లలు ఏమైనా చనిపోతే ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళని కూడా ఆదుకోవాలని గొర్రెలను ఆదుకోవాలని గొర్రె కాపురులను ఆదుకోవాలని కోరుతున్నాము ప్రతి దాంట్లో అది రిజర్వేషన్ ప్రకారమే మాకు కావాల్సిందే కోరుతున్నాం నా పేరు మధు యాదవ్ సింగనమల మండలం సింగనమల గ్రామం ఉన్నది యాదవులతో నా లోకేష్ మాట్లాడతాడని చెప్పేసి పెద్దమట్లో ఉంది గ్రామం దగ్గర యాదవులంతా ఇక్కడ ఉండడం జరిగింది కానీ యాదవులకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావచ్చు ముందు కావచ్చు ఈ రాజకీయ పార్టీలు యాదవులకి పెద్దపీట వేస్తామని చెప్తారే కానీ పెద్దపీట వేయలేదు ఇప్పుడు లోకల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాదవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా యాదవుల్ని ఏమాత్రం ఊరికే కార్పొరేషన్ పెట్టాడే కానీ ఏ నిధులు కూడా 40 ఏళ్ళ నుంచి దేవాలయ భూములు యాదవుల కోటం కేటాయిస్తే ఆ భూముల కోసం కూడా కేసులు పెట్టారు సింగనమల మండలంలో కేసులు పెట్టారు యాదవులు భూములు లాక్కునే ప్రయత్నం చేశారు దానికి ధీటుగా నిలబడి యాదవులు పోరాడి దానిని ఎక్కడైతే ఉన్నా ఏ భూములు అయితే యాదవులు అనుభవిస్తూ ఉన్నారో దాంట్లో కూడా ఉన్నారు ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తా ఉన్నారు యాదవులు ఈ లోకేష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాదవుల్ని పెద్దపీటగా అయితే ముందుకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇంక యాదవులంతా సిద్ధమవుతారు ఇదే కాకుండా ఇప్పుడు యాదవుల కోసము గొర్రెలు కాపరగా కాస్తారు యాదవులు కురవలు గొర్రెలు కాస్తారు ఆ గొర్రెలు ఇక్కడ ఎండల వేసవకాలం వస్తే ఇక్కడ మేపులు లేక ఇతర జిల్లాలకు వలసలు పోయి అక్కడి నుంచి వచ్చి పిల్లల్ని భార్యల్ని వదిలేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నెలకు ఒకసారి పిల్ల భార్య బిడ్డలను వదిలేసిపోయి కాసుకుంటున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు రుణాల తరపున ఇచ్చి వాళ్ళ మందులు ఇప్పుడు గతంలో మందులు వాడేవాళ్ళు కాదు ఏదో రైతులు పొలం తిని గిడ్డి తిని బతికేటివి ఇప్పుడు లేదు నెల నెల సరిగా మందులు వాడాలా ఆ మందులు కూడా గవర్నమెంట్ తరపున యాదవులకి ఎవరైతే రిటర్నింగ్ హాస్పిటల్ ద్వారా ఎవరికైతే గొర్రెలు ఉన్నాయో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సబ్సిడీ ద్వారా మందులు సబ్సిడీ చేయాలా ఇదే కాకుండా యాదవుల కోసం జనాభా లెక్క ప్రకారం అనంతపూర్ జిల్లాలో 2 యాదవ సీట్లకు కేటాయించాలా అదేవిధంగా ఎమ్మెల్సీ వల్ల స్థానిక సంస్థ ఎన్నికల్లో యాదవులు గుర్తించాలా స్థానిక దాంట్లో కూడా యాదవులుగా మేము ఉన్నాం అని చెప్తా ఉన్నాం కాబట్టి మీరు వచ్చిన తర్వాత గతంలో చెప్పిన మాదిరి కాకోకుండా ఇప్పుడు యాదవులంతా వ్యతిరేకమయ్యారు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా యాదవుల పైన దాడి చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా మీకు సింగనమల్లలోనే అట్లీస్ట్ కేసులు పెట్టి ఆరు మంది మీద కేసులు పెట్టి 20 రోజులు ఊర్లోకి రానికోకుండా చూశారు కాబట్టి ఇప్పుడు యాదవుల్ని గుర్తించి ఇక్కడ కూడా స్థానికంగా కూడా అవన్నీ ఇక్కడున్న లోకల్ లీడర్స్ కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు ఎవరైనా కూడా ఈ దృష్టి అంతా యాదవులు సింగనమల కాన్స్టిట్యున్సీలో పోరాడినారు అని చెప్పే విధంగా లోకేష్ దగ్గరికి తీసుకోవాలని చెప్పేసి నేను సభాముఖంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. వెరీ గుడ్ సార్.